లో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళు చేరిన వాళ్ళు ఎక్కువ. ఇలా తయారైంది బీజేపీ పార్టీ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, ఆఖరికి ఎస్బీఐని కూడా చూశాం. ఒక సిబిఐ, ఈడీ, ఐటీలే కాదు, ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్టరల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో, ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది, సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. పోనీ మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే, ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు, అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నా, గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాను కాపాడమే కాదు, మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే, ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే, ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్గా చాలా తక్కువ ధరకి కేవలం 5,000-6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు, అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానీకి ఇచ్చేశారు. ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్ అటువైపు వెళ్ళడం జరిగింది, అదైతే దారుణమైన పరిస్థితి. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవటైజ్ చేయడానికి వెనుకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇక్కడ కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు, ఇది బహిరంగ సీక్రెట్. ఏ అదానీయో, ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు. బీజేపీ అడిగింది ఆలస్యం కాదు, వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ అంటే రాజ్యసభ, టీటీడీ అంటే టీటీడీ, ఏది అడిగితే అది ఎందుకు అని అడుగుతున్నాం. అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో, పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే 10 సంవత్సరాలుగా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం, కానీ ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు, అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 5 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు అన్నారు. అదే వేదిక మీద ఉన్న మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరుపతి సాక్షిగా. 10 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా అయితే రాలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మొదట 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి, ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు అయితేనేమి, ఇద్దరూ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు. ఈరోజు మన రాష్ట్రం అయితే అభివృద్ధికి నోచుకోలేదు అంటే కారణం ఎవరో కాదు, ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం. అసలు ఊసే లేకుండా చేశారు, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ లేక మేము మాట్లాడకపోతే, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి కూడా ఒక్కరంటే ఒక్కరు, ఒక్కసారంటే ఒక్కసారి ఒక్క నిజమైన ఉద్యమం చేయకపోతే
అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది. ఇది ఎంత దురదృష్టకరం. రాజధానియే లేదు మనకు అంటే, ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే 10 సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి? ఇది ఎంత తలదించుకునే విషయం. పాలకులకు ఏమాత్రం మనస్సాక్షి లేకుండా బీజేపీకి బానిసలుగా మారారు. ఈ పరిస్థితులు అన్నీ మారాలి. ఇవన్నీ మారాలి అంటే ప్రజలు కళ్ళు తెరవాలి, బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించాలి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక హిజాబో, ఒక పుల్వామానో, లేకపోతే ఒక రామ్ మందిరో, ఇలాంటి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు. ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ఇష్టారాజ్యం. బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి, కళ్ళు విప్పాలి. ఈరోజు ఇంతమంది పెద్దలు ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు, మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. బొట్టు బొట్టు కలిస్తేనే మహాసముద్రం, అడుగు అడుగు కదిలితేనే ఉద్యమం. మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం. బీజేపీని గద్దె దించాలి. బీజేపీనే కాదు, బీజేపీతో ప్రతిపక్షంగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు అయితేనేమి, ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా పొత్తు పెట్టుకున్న జగనన్న గారైతేనేమి, వీళ్ళందరినీ, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి. బీజేపీకి తో కలిసి పనిచేస్తున్న అన్ని పార్టీలను మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం. ఈ వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరితో నిలబడుతుంది. మీరెక్కడ పోరాటం చేస్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది. మిమ్మల్ని కూడా కలుపుకుపోతామని మీ అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మాటిస్తాం.